చుక్క కూర శనగపప్పు కూర పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కి కూడా చాలా మంచిది ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు కొంచెం ఇంగువ ఒక తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని మూడు వేలు ఉల్లి తరిగినవి వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి అంత బాగా మిక్స్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు కట్టల చుక్కకూర చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఆకులన్నీ దగ్గరగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు లైట్గా మ్యాష్ చేసేసుకొని అంతా మిక్స్ చేసి ఒక్క హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది వైట్ రైస్తో కానీ రోటీతో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి మీరు కూడా ట్రై చేయండి